నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కొందరి చేతిలో బందీ అయింది. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్న రేవంత్. ఇన్ఛార్జీల నియామకంపై వైసీపీ కసరత్తు, సిద్ధమైన ఆరో జాబితా. బీజేపీని అడ్డుకునేది బీఆర్ఎస్ఏ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా హరీష్ రావు. వచ్చే 5 ఏళ్లలో శత్రువులని అణిచివేస్తావు, ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వాలన్న బైరెడ్డి. హైదరాబాద్ చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు, భద్రత కల్పిస్తున్న తెలంగాణ పోలీసులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా నందికోట్కూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తాం, కానీ వచ్చే 5 ఏళ్లలో శత్రువులని తొక్కి కార్యకర్తలను కాపాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. బహిరంగంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై ఘాటు విమర్శలు చేశారు. బైరెడ్డి చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తులో పరిణామాలకు అద్దం పడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కెమెరా ఉంది, నువ్వు బాగా చూపినాను సార్, జగన్ సార్ చేతులు ఎత్తి మొక్కుతానా సార్, మీకోసం కష్టపడడానికి సిద్ధం సార్, మీకోసం అవమానాలను దిగమింగడానికి సిద్ధం సార, ఖచ్చితంగా నందికోట్కూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో అభ్యర్థిని గెలుపుతాను. కానీ వచ్చే 5 సంవత్సరాలన్నా శత్రువుని తొక్కి కార్యకర్తని కాపాడడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను వచ్చే 5 సంవత్సరాలన్నా ఆ అవకాశం ఇచ్చి మమ్మల్ని నిలబెట్టమని చెప్పి కోరుకుంటున్నా సార్. ఎందుకంటే 4 సంవత్సరాలు అధికారమేమో ఎవడు అనుభవిస్తున్నాడు, కష్టమేమో మనం చేస్తున్నాం. 4 సంవత్సరాలు వాళ్ళు చేసిపోయిన తప్పులన్నీ మనం ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. జగన్ సార్, అదో ఆ కెమెరా ఉంది, నేను బాగా చూపినాను సార్, జగన్ సార్. ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. త్వరలో 100,000 మహిళలకు అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని త్వరలోనే అమలు చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం రేవంత్ అన్నారు. అమరవీరుల కుటుంబానికి 5 లక్షలు ఇచ్చి అండగా నిలిచామన్న రేవంత్, కేసీఆర్ 10 ఏళ్లలో ఆదివాసీల గురించి ఒక్కరోజైనా ఆలోచించావా అని ప్రశ్నించారు. ₹700 కోట్ల అప్పులు తెచ్చిండ్రు, మరి 700 కోట్ల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేము కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మతులు చేసిండ్రా? ఈ ప్రాంతంలో సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అని అంటే సదర్మాటుకి ఏమన్నా నిధులు ఇచ్చిండ్రా? ఈ ప్రాంతంలో అడవి బిడ్డలుండే గూడాలకు రోడ్లైనా వేసిండ్రా? ఈ అడవి బిడ్డలకు మిషన్ భగీరథ పేరు మీద 40,000 కోట్ల దోసుక తిన్నారు, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చిండ్రా? ఒకవేళ మీరు ఈ గూడాలకు మంచినీళ్ళు ఇచ్చుంటే ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు 60 కోట్ల మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను ఆ సన్నాసిని నేను అడుగుతున్నా. నిజంగా నేను అభివృద్ధి చేస్తే నాగోబ గుడికి 7 కోట్ల ఈరోజు మేము కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండేనా? ఇవాళ గూడాలకు రోడ్లు లేని ప్రాంతాలకు 27-28 కోట్ల రూపాయలతోటి ఇవాళ రోడ్లు వేసే అవకాశం మాకు.
ఇక 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేస్తామని సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. కొందరు ప్రభుత్వాన్ని పడగొడుతుంటామంటున్నారని ఎద్దేవా చేశారు. తమది ప్రజాప్రభుత్వం అని అన్నారు. జన్మలో మళ్లీ కేసీఆర్ సీఎం కాలేడని విమర్శించారు. రాహుల్ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చెయ్యాలి అంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో నిర్విరామంగా పాదయాత్ర చేసిండు. ఇవాళ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు యాత్ర చేస్తున్నాడు. అలాంటి త్యాగం చేసే నాయకుడు వాళ్ళ నాయనమ్మ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చింది, వాళ్ళ నాయన ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు, వాళ్ళమ్మ ఈ దేశం కోసం పదవి త్యాగం చేసింది. అలాంటి గొప్ప నాయకుడు ఇందిరమ్మ మనవడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే ఆదిలాబాదు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు మంత్రి రోజా. మేనిఫెస్టో అమలు చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఎన్టీఆర్తో మొదలుపెట్టి వైఎస్ఆర్ కుటుంబం వరకు చంద్రబాబు చేసింది ఇదే అన్నారు. మళ్లీ అవకాశం ఇవ్వండి సిగ్గు లేకుండా అడుగుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నుంచి లోకల్ గా నా మీద కంటెస్ట్ చేసే కరోనా ఫేస్ వరకు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో చేయలేనివి ఈ 4.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నగిరిలో రోజమ్మ చేసిందని ఏ రోజైనా ప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఈరోజు ప్రతి పేపరు ప్రతి టీవీ ఛానల్లో ఎవ్రీ డే ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, ఏం వెల్ఫేర్ జరుగుతుందని చూస్తే వాళ్ళ కళ్ళకి కనిపిస్తుంది. కళ్ళుండి కళ్ళు కనిపించని వాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం టైం వేస్ట్. ఎందుకంటే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలే ఈరోజు ఒప్పుకున్నాయి మాకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే దమ్ము లేదు, ధైర్యం లేదు, క్యాండిడేట్లు కూడా 175 ప్లేస్లో లేరని. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. కాబట్టి 2024 జగనన్న వన్స్ మోర్ అన్న విషయాన్ని ఈరోజు ప్రజలు. విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి వైసీపీ చెక్ పెట్టింది. గాజువాక వైసీపీ అభ్యర్థిగా ఉరుకుటి రామచంద్రారావును ప్రకటించారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆశీస్సులతో ఉరుకుటి రామచంద్రరావును భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గాజువాక లంకా గ్రౌండ్స్లో జరిగిన ఆసరా 4వ విడత బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో గాజువాక ఎమ్మెల్యే టికెట్ ఎవరికి దక్కుతుందో అన్న సస్పెన్స్ తెరపడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారి ఆశీస్సులతో మాజీ శాసనసభ్యులు వెంకటరామరావు గారి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవాలి. కాబట్టి గాజువాక నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జ్గా ఉన్న మన రామచంద్రరావును గెలిపించడానికి మీరు అందరూ దానికి నాగిరెడ్డి అన్న ఆశీస్సులతో మనందరం మళ్ళా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా గాజువాక నియంత్రణలో మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అక్క చెల్లెలందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్లైనా విభజన చట్టం హామీలు అమలు కాలేదన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో ధర్నా నిర్వహించిన షర్మిల ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామన్న మోదీ నేటికి విభజన హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. హామీలు అమలు చేయనప్పుడు ఏపీలోని పార్టీలు బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు చట్ట ప్రకారం కల్పించిన హక్కు ప్రత్యేక హోదా అని అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు పూర్తయిందని మరి ఇప్పుడు ఏపీకి రాజధాని ఏది అని నిలదీశారు. కేరళ
ప్రభుత్వానికి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెక్రటేరియట్లో మంత్రి ఉత్తమ్తో కేరళ మంత్రి జీఆర్ అనిల్ భేటీ అయ్యారు. కేరళ ప్రభుత్వం తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్, మిర్చిని కొనుగోలు చేయడానికి అంగీకారం తెలిపిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయడానికి కేరళ రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. విజేత స్వర్ణ రకాల బియ్యం తీసుకోవడానికి కేరళ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని చెప్పారు. ఈ వెరైటీ ధాన్యం పండించే రైతులకు ఇది మంచి అవకాశమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. తాను మంత్రిగా అయ్యాక మేడ్చల్ నియోజకవర్గంలో అన్నింట 95% గెలుపు బీఆర్ఎస్దేనని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. తాను మంత్రిని అయినప్పటి నుంచి మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తూ వస్తుందన్నారు. ఘటకేశ్వర్లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మేడ్చల్ అని మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలు ఉన్నాయని గుర్తు చేశారు. అబద్దాలు ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందని మల్లారెడ్డి విమర్శించారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్లూక్ల బై ఛాన్స్ ఓ గల్తీలా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు. వాళ్ళు లీడర్లు రావాలి. 56 సంవత్సరాలు వాళ్ళు భారతదేశంలో పరిపాలించారు కాంగ్రెస్. వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. మనకంటే కూడా 10 ఏళ్ల ముందు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఒక్క కరెంట్ ఇయ్యలేదు, నీళ్ళు ఇయ్యలేదు, ఒక 200 పింఛన్ వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు. మోసం చేస్తారు, మోసం మాటలు మాట్లాడతారు, దగా మాటలు మాట్లాడతారు, మోసపూరిత మాటలు మాట్లాడచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అంటారు, 440 గ్యారంటీలు తయారు చేసిండ్రు. కానీ 1-2 ఇస్తున్నారు, దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామంటాడు. మెదక్ జిల్లాలోని తుప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తనిఖీ చేశారు. స్కూల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణ శుభ్రంగా లేకపోవడం, విద్యార్థుల హాస్టల్ వసతి, క్లాస్ రూమ్ గదులు ఒకే రూమ్లో ఉండటంతో అధికారులను పిలిపించి మాట్లాడారు. ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ను పిలిపించి స్కూల్ సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. ప్రభుత్వ కృషికి ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ అన్నారు. రంగారెడ్డి జిల్లా నెక్కంపూర్ సరస్సు వద్ద నిర్వహించిన చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తడి నేలలు పర్యావరణ పరిరక్షణ ఎగ్జిబిషన్ స్టాళ్లను మంత్రి పరిశీలించారు. విద్యార్థులను ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిత్తడి నేలల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. అనేది ఉండకపోయేది, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, పంటలు వేసేటప్పుడు ఎటువంటి పెస్టిసైడ్స్ కూడా వాడేవాళ్ళు కాదు. ఆ ఫుడ్ తిన్నారు కాబట్టి ఆ రోజు వాళ్ళు ఆరోగ్యంగా, చాలా ఏజ్ వచ్చినా కూడా వాళ్ళు మంచి స్ట్రెంగ్త్తో ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో మనం 30s దాటినాయంటే మనకి అనేక రోగాలు, షుగరు, బీపీ, కాళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తున్నాయంటే దానికి మెయిన్గా మన అట్మాస్ఫియర్ కానీ, మన వాటర్ కానీ, మనం తాగే నీరు కానీ, మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండకపోవడం కానీ ఇవన్నీ కూడా కారణం. ఎందుకంటే ఈరోజు ఆ రోజుల్లో అంతా మనము అన్నట్టుగా చేసుకునేవాళ్ళు, ఈ రోజుల్లో మాది అనే పద్ధతిలో చేసుకుంటా ఉన్నాం. పొల్యూషన్ అనేది ఉండకపోయేది, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, పంటలు వేసేటప్పుడు ఎటువంటి పెస్టిసైడ్స్ కూడా వాడేవాళ్ళు కాదు. ఆ ఫుడ్ తిన్నారు కాబట్టి ఆ రోజు వాళ్ళు ఆరోగ్యంగా, చాలా ఏజ్ వచ్చినా కూడా వాళ్ళు మంచి స్ట్రెంగ్త్తో ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో మనం 30s దాటినాయంటే మన
మనకి అనేక రోగాలు, షుగరు, బీపీ, కాళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తున్నాయంటే దానికి మెయిన్ గా మన అధికార పార్టీపై ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎవరికి పాలన అనుభవం లేదన్నారు. అవగాహన లేమితో ముఖ్యమంత్రి మంత్రులు ఇష్టం వచ్చిన హామీలు ప్రజలకు ఇచ్చారని అన్నారు. గతంలో నదీ జలాలపై తీసుకున్న నిర్ణయాలను కాలరాస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర హక్కులను ఎటువంటి షరతులు లేకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి కట్టబెట్టారని ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రానికి లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. అధికారులతో ఈరోజు చెప్పి ప్రెస్ క్లిప్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత దౌర్భాగ్య పరిస్థితికి 50 రోజుల్లో దిగజారిపోయినారంటే దేనికి సంకేతం ఇది అని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి స్పష్టంగా దీనిపైన మరి డెఫినెట్గా ముందుకు వచ్చి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క శాఖ నిర్వహిస్తున్నారో దానికి సమాధానం చెప్పాలి. మీ సమ్మతితోనే ఇది అవుతున్నదా, షరతులు మీరు ఒప్పుకున్నారా, ఇలాంటి కండిషన్స్ లేకుండా ఒప్పుకున్నారా, ఎలాంటి సమస్య పరిష్కరించకుండా ఒప్పుకున్నారా, ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వాటిల్లుతున్నది, దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు స్పష్టంగా ఏదో ఇంద్రవల్లిలో పోయి పార్లమెంట్ ఎన్నికల గురించి ప్రచార సభ కాదు, దీన్ని రాష్ట్ర ప్రజల హక్కులని మరి కాపాడే ప్రయత్నం చేయాలి ముఖ్యమంత్రి గారు. ఇది డిఫరెన్స్ కేసీఆర్ గారికి ఇతర నాయకులు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2019లో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రసాదంపాడులో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 38 మందిపై పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో జరిగిన విచారణకు ఎమ్మెల్యే వంశీ గైర్హాజరయ్యారు. దీంతో గత విచారణలోనే బెయిలబుల్ వారెంట్ను న్యాయస్థానం జారీ చేసింది. అయితే ఇవాల్టి విచారణ కూడా వంశీ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆయనపై జారీ చేసిన అరెస్టు వారెంట్ను అమలు చేయాలని పోలీసులను ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో తూతూ మంత్రంగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు జరిగాయని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. నూతన కలెక్టర్ లక్ష్మీషాఫ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవటమేంటని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ నూతన కమిషనర్ అతిథి సింగ్ కూడా ఎమ్మెల్యేని కలవటం అనుమానాలకు తావిస్తుందన్నారు. కలెక్టర్ కమిషనర్ వ్యవహారాన్ని టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని కిరణ్ రాయల్ తెలిపారు. మీడియా మిత్రులందరికీ కూడా, ఏదైతే నిన్న తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారిని కలెక్టర్ కావచ్చు, అలాగే కమిషనర్ కావచ్చు, ఒక పక్క కలెక్టర్ ఇంకో పక్క కమిషనర్, అంటే గౌరవప్రదమైన బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో జాయిన్ అయిన వెంటనే, కుర్చీలో కూర్చున్న వెంటనే, అంటే కరుణాకర్ రెడ్డి గారిని పోయేసి వీరు వారికి శాలువా వేసి పుష్పగుచ్చం ఇవ్వడం ఎంతవరకు సబబ్ అని ఈ సందర్భంగా మీ ద్వారా నేను అధికారులు ఇద్దరిని కూడా ప్రశ్నిస్తూ, ఏదైనా ఒక కలెక్టర్ గారు విధుల్లో జాయిన్ అయినప్పుడు వారిని మర్యాద పూర్వకంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వారు పోయి కలవడం అనవాయితీ. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఈ నెలాఖరులోపు ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ఇటువంటి తరుణంలో ఆయన పోయేసి కరుణాకర్ రెడ్డి గారిని కలవడం, కమిషనర్ పోయి గారి కరుణాకర్ రెడ్డి గారిని కలవడం, అంటే ఇవంతా కూడా దేనికి సంకేతాలు అని చెప్పి మీ ద్వారా అధికారులు ఇద్దరిని కూడా మేము అడుగుతా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ కూడా, ఏదైతే నిన్న తిరుపతి శాసన నంజాల వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే శిల్పారవిపై వైసీపీ జడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి తిరగబడ్డారు. కొద్ది కాలంగా ఎమ్మెల్యే పనితీరు, మాటలను గోకుల కృష్ణారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యేకు చెందిన ఒక వీడియో వైరల్ అవుతుంది. వీడియోలోని డైలాగును గోకుల కృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలోని డైలాగులకు వ్యతిరేకంగా రేపు గాంధీ చౌక్లో ధర్నాకు గోకుల కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గారు వారి గ్రూప్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అఫీషియల్ మీడియా గ్రూప్లో వాళ్ళు పెట్టిన పోస్టింగ్ను చూస్తే మా ప్రాంతం మహిళలందరూ కూడా నెత్తి నోరు బాధపడుతున్న పరిస్థితి వచ్చింది. ఏమనగా మీ అమ్మ మొగుడు వచ్చాడని చెప్పి ఒక పోస్టింగ్ పెట్టారు. మరి బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ నంద్యాల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేవి, నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కాబట్టి మేము రేపు పొద్దున్నే ప్రొటెస్ట్ చేయబోతున్నాం. దీన్ని చాలా పై స్థాయికి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ముందరనే దీన్ని పంచాయతీ పెట్టదలిచినాము. ముఖ్యమంత్రి నోటీస్కి తీసుకెళ్తాము. ముఖ్యమంత్రి గారి అన్న మాటలకు అన్నిటికీ మిమ్మల్ని
మీరేమన్నా అంటే మేము అది మేము ఇది అని చెప్పి అందరినీ మాటలు అని. ఈరోజు మా ప్రాంతం మహిళలనే అన్నారు మీరు. నీ అమ్మ మొగుడు వచ్చినానంటే మీరు మరి మొగుళ్ళు మరి ఇది మేము ప్రొటెస్ట్ చేయడం ఏమన్నా తప్పు ఉన్నదా? లేదా మీరు ఆ మీడియా గ్రూప్లో అడ్మిన్గా నువ్వు ఉన్నావు, నువ్వు గమనించి దాన్ని తీపిచ్చి ఖండించాలి కదా. దాన్ని ఎమ్మడే సో తెలియక మా గ్రూప్లో వాళ్ళు తప్పుగా పెట్టినారు, నన్ను తప్పిగా భావించొద్దండి. సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గానే ఉన్నారు కదా, మరి యాక్టివ్గా మీరు కూడా వాయిస్ రికార్డ్ పెట్టాల్సి ఉంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారు వారి గ్రూప్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆరో విడత జాబితా సిద్ధమైనట్లు తెలుస్తుంది. పలువురు ఎమ్మెల్యేలను సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని చర్చించింది అధిష్టానం. ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సీఎం కార్యాలయానికి వచ్చి అధిష్టానంతో చర్చించారు. తాజా జాబితాలో భాగంగా మైలవరం అభ్యర్థిగా స్వర్ణాల తిరుపతిరావుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం స్వర్ణాల జోగి రమేష్ పాదాలకు నమస్కరించారు. ఇప్పటిదాకా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇస్తూ ఉండగా ఈసారి యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించేలా జోగి రమేష్ చక్రం తిప్పినట్లు తెలుస్తుంది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆరో విడత జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. పలువురు ఎమ్మెల్యేలను సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని చర్చించింది అధిష్టానం. ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సీఎం కార్యాలయానికి వచ్చి అధిష్టానంతో చర్చించారు. తాజా జాబితాలో భాగంగా మైలవరం అభ్యర్థిగా స్వర్ణాల తిరుపతిరావుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం స్వర్ణాల జోగి రమేష్ పాదాలకు నమస్కరించారు. ఇప్పటిదాకా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇస్తూ ఉండగా ఈసారి యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించేలా జోగి రమేష్ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రుబీనా బేగంపై అవిశ్వాసం పెట్టిన కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఓటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డితో పాటు 13 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకుంది. మున్సిపల్ చైర్మన్ రుబీనా బేగం, నబీబ్, వైస్ చైర్మన్ పరశురాంపై అవిశ్వాసాన్ని ఆర్డీఓ వెంకటేష్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, నారాయణఖేడ్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 18 మంది 15 మంది ఎలక్టెడ్ కౌన్సిలర్లు మరియు ముగ్గురు ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ మొత్తం 18 మందిలో 230 మెజార్టీ అంటే 12 మంది ప్రజెంట్ ఉండాలి. ఈరోజు టోటల్గా 13 మంది ప్రజెంట్ ఉండడం జరిగింది. గౌరవనీయులు జీవన్రెడ్డి ఎమ్మెల్సీ గారు, ఎక్స్ ఆఫీషియో మెంబర్, స్థానిక శాసనసభ్యులు నేను, గౌరవనీయులు ఎంపీ గారు వివి పాటిల్ గారు ఈరోజు అబ్సెంట్ కావడం జరిగింది. ఇతర కౌన్సిలర్లు కూడా మిగిలిన కౌన్సిలర్ ఎవరు కూడా రాలేదు. కాబట్టి 13 మంది కౌన్సిలర్లతో ఒకే సైడు ఓటేయడం జరిగింది. అవిశ్వాసానికి మద్దతుగా ఓటేయడం జరిగింది. కాబట్టి చేతులెత్తితే అవిశ్వాసము నెగ్గడం జరిగింది. చైర్మన్ పైన అవిశ్వాసం నెగ్గింది, తర్వాత వైస్ చైర్మన్ పైన కూడా అవిశ్వాసం నెగ్గడం జరిగింది. ఇప్పుడు అధికారికంగా ప్రకటించాలన్నారు. ఇప్పుడు మొత్తము 18 మంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ముగిసిన చాప్టర్ అన్నవారంతా ఆంధ్ర ద్రోహులని ప్రత్యేక హోదా సాధన కమిటీ కన్వీనర్ చలసాని శ్రీనివాస అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ప్రత్యేక హోదాపై దీక్షలు చేపట్టామని, భావితరాల భవిష్యత్తు కోసం విభజన హామీలు ఎంతో అవసరమన్నారు. విద్యార్థుల కోసం ఢిల్లీలో పోరాడాలని 7-8 తేదీల్లో ఢిల్లీలో ఉద్యమానికి అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. కేంద్ర బడ్జెట్ను ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఆపగలిగితే ప్రత్యేక హోదాకు సాధ్యమని మాజీ సీఐడి డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో మళ్లీ గొంతు వినిపించాలని, బడ్జెట్ అమలు అవ్వకుండా చేయాలని జేడి లక్ష్మీనారాయణ తెలిపారు.
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన రైతు పోరుబాట పాదయాత్ర కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా శివదేవుని చిక్కాల గ్రామం నుంచి ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే నిమ్మలతో పాటు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, వేలాది మంది కర్షకులు, మహిళలు, టీడీపీ, జనసేన శ్రేణులు పాల్గొన్నారు. దారి పొడుగున రైతులు ప్రజల సమస్యలు వింటూ ఎమ్మెల్యే నిమ్మల ముందుకు సాగారు. సుమారు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. రేపు ఎల్లుండి కూడా నియోజకవర్గంలో రైతు పోరుబాట పాదయాత్ర జరుగుతుందని ఎమ్మెల్యే నిమ్మల తెలిపారు. హైదరాబాద్ను భారతదేశ రెండవ రాజధానిగా ప్రకటించాలని ప్రముఖ సినీ దర్శకులు, తెలుగుసేన పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సత్యారెడ్డి డిమాండ్ చేశారు. దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో ఒకరోజు దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తెలుగు జాతి గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో 10 పార్లమెంటు స్థానాల్లో, ఆంధ్రప్రదేశ్ 50 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలకు పోటీ చేయను ట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ ని రెండో రాజధానిగా ప్రకటించాలి, ప్రకటించాలి. జై తెలుగుసేన పార్టీ, జై తెలుగుసేన పార్టీ, హైదరాబాద్ ని రెండో రాజధానిగా ప్రకటించాలి, ప్రకటించాలి. హైదరాబాద్ ని రెండో రాజధానిగా ప్రకటించాలి, ప్రకటించాలి, ప్రకటించాలి. హైదరాబాద్ ని రెండో రాజధానిగా ప్రకటించాలి, ప్రకటించాలి, ప్రకటించాలి. జై తెలుగుసేన పార్టీ, జై తెలుగుసేన పార్టీ. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. గోపాలపురం మండలం కరిచర్లగూడెం గ్రామ సమీపంలో ఉన్న మాతంగం మెట్ట ఫారెస్ట్ వద్ద పెద్దపులి ప్రత్యక్షమైంది. మాతంగం మెట్ట సమీపంలో ఉన్న ఇంటి వద్ద ఉన్న కుక్కలను వేటాడేందుకు పెద్దపులి వచ్చింది. అయితే ఆ సమయంలో కుక్కలు మొరగడంతో గమనించిన ఓ మహిళ కేకలు వేస్తూ సమీపంలో ఉన్న ఇంటి యజమానికి సమాచారం అందించింది. దాంతో పెద్దపులి వెన్ను తిరిగి వెళ్లింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు కరిచర్లగూడెం, నందిగూడెం, కరగపాడు తదితర గ్రామాల్లో పులి కోసం గాలిస్తున్నారు. మా ఇల్లు ఉంది, వాళ్ళకి గది అద్దెకిచ్చామండి దేహరులకి. వాళ్ళకేమో తెలుగురాజు ఇందియా ఆవిడ కిడి కుక్క కుక్క కూడా ఉంది. ఆ కుక్క మురుగుతుందని ఆ కిటికీ అంతా చూసిందండి. ఆవిడ చూసేవాడికి బా పులని చూసి బాబా పులి అని ఫోన్ చేస్తే మేము ఏమన్నా పక్కన వాళ్ళు గాగా వచ్చాము. వచ్చేవాడికి అది అక్కడే ఉండి కుక్క మురిగేది మేము కేకలేసేవాడికి వెనక్కి తిరిగి కాలో కొట్టెక్కి ఆ ధరించి అలాగే వెళ్ళిపోయింది. లక్కలోకి వెళ్ళిపోయింది. బాగా లావుగా ఉందండి, లావుగా ఉంది, భయంకరంగా ఉంది. మహమ్మది చాలా పెద్దది పుల్లి మాటికి చూసామండి. చూసి ఇప్పుడు మన పాస్టర్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఫోన్ చేసి వచ్చారు. చూస్తే అది అప్పటికే అది అదికి వెళ్ళిపోయింది. సైడ్ జాల అది పుల్ల వెళ్ళి కదండి, ఇంకా జాల కట్టి మేము చూడలేదు, అన్నీ వెళ్ళలేదు, భయం వేసింది. రైస్ మిల్ పక్కన మా ఇల్లు ఉంది, వాళ్ళకి గది అద్దెకిచ్చామండి. खिड़की से देखता जैसे आता डॉग चढ़ा के ऊपर ले जाता जंगल में. हम बिहार से है ना, ये डॉग चढ़ा के ले जाता, चढ़ा के ऊपर ले जाता जंगल में. हम खिड़की की लग से देखता ना ले जाता. बड़ा साइज है, बहुत बड़ा साइज, उसको मुंह बड़ा है ना. रूम में रहता है ना, खिड़की से देखता जैसे आता डॉग चढ़ा के ऊपर ले जाता जंगल में. हम बिहार से है ना, ये डॉग चढ़ा के ले जाता, चढ़ा के ऊपर ले जाता जंगल में. हम खिड़की की लग से देखता ना ले जाता. बड़ा साइज है, बहुत बड़ा साइज, उसको मुंह बड़ा है ना. रूम में रहता है ना, खिड़की से देखता जैसे आता डॉग चढ़ा के.
అనకాపల్లి జిల్లా భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. అనకాపల్లి మండలం పినికగాడ గ్రామంలో సర్వే నెంబర్ 2లో ఉన్న 62 ఎకరాల భూములు కబ్జా చేస్తున్నారంటూ వాస్తవ హక్కుదారులు ఆందోళన చేశారు. తమకు వారసత్వంగా వస్తున్న భూముల్లో ఇటీవల ఆక్రమణదారులు ప్రవేశించి భూమిని చదును చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ భూములు తమకు అప్పగించాలని, భూముల కబ్జాకు సహకరిస్తున్న అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వాస్తవ హక్కుదారులు డిమాండ్ చేశారు. మాకు పిసినిగాడలో మొత్తం మా తాతల గారు కొనుక్కున్న ఆస్తి 2747 రిజిస్టర్డ్ డాక్యుమెంట్ 1949లో మా తాతలు కొనుక్కున్న ఆస్తి మొత్తం ఎక్స్టెంట్ 84.05 ఎకరాస్ సార్. అది మేము వాళ్ళ వారసులం అయి ఉండి మేము వేరే కారణాలు రీత్యా చదువు రీత్యా ఉద్యోగాల రీత్యా బయట ఉండడం వల్ల మేము దాని గురించి కొంచెం అది అశ్రద్ధ చేయడం వల్ల వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకొని అది నకిలీ పట్టాలు సృష్టించి ఆ 62 ఎకరాలు లెవెలింగ్ చేసి అది ఫ్లాట్లు వేయడానికి రెడీ చేస్తున్నారు. ఆ 3rd పర్సన్ అన్నోన్ పర్సన్ అది వేరే వాళ్ళు రాజకీయ నాయకుల పద్బలంతో జరుగుతుందని మేము తెలుసుకున్నాము. అది ఇమీడియట్లీ స్టాప్ చేసి మాకు అసలైన వారసులమైన మాకు మా భూమి అది 84 ఎకరాలు మాకు ఇప్పించవలసిందిగా రెవెన్యూ అధికారుల్ని, కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని సవినయంగా వేడుకుంటున్నాం. 2023లో మళ్ళీ స్పందనలో పెట్టామండి. పెట్టినా సరే ఎవరు అధికారులు ఎవరు ఎవరు రెస్పాన్స్ అవ్వటం లేదండి. మీద మా దీని మీద ఎవరు చర్య తీసుకోవటం లేదు. తీసుకోకుండా అందరు కలిసి మాది పూర్తిగా ఇదేంటి గయ్యాల కింద పడింది ఇలా పడింది అని చెప్పి చెప్తారు తప్ప ఏమి యాక్షన్ తీసుకోలేదండి. దరిపిన తర్వాత మాకు పక్కనే జగనన్న కాలనీ కింద పెట్టినప్పుడు ల్యాండ్ లివ్ చేస్తుంటే ఏమైనా మా భూమి కూడా లివ్ చేస్తారేమో అని చెప్పి ఎమ్మార్గారు కలిసింది కలమ జరిగిందండి. ఎమ్మార్గం ఏంటంటే మీ భూమి కాదమ్మా, ఇది మా పక్కనే ఎప్పుడైతే అందరికీ పట్టాలు ఇచ్చారో ఆ భూములు అన్ని ఇక్కడ తీసుకొని ల్యాండ్ పోలింగ్ ఉందా జగనన్న కాలనీ కింద లెవెల్ చేసి ఫ్లాట్లు వేసి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అన్నారండి. లెవెల్ చేసి ఫ్లాట్లకు ఇచ్చారండి. దరిమిన మాత్రం భూమి రావడం అప్పుడప్పుడు మా కుటుంబ సభ చూడడం జరుగుతుంది. అలాగే భూమి ఉన్నది. ఈ మధ్య రీసెంట్గా మాత్రం ఈ భూమి మాత్రం ఎవరు తెలియని అన్నోన్ పర్సన్స్ పూర్తిగా ఒకే మొత్తం అంతా బుల్డోజర్లు ట్రాక్టర్లు ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.